పిఠాపురం ఎన్నికల ప్రచారంలో వరుణ్ తేజ్. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సందర్భంగా ప్రముఖ సినీ హీరో మెగా ఫ్రెండ్స్ కొణిదల వరుణ్ తేజ్ శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని చేబ్రోలు పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రచారం మొదలుపెట్టి వన్నెపూడి మీదుగా కొడవలి చందుర్తి మీదుగా దుర్గాడ చేరుకున్నారు. ఎన్నికల ప్రచార ర్యాలీ రోడ్ షో సమావేశాల్లో వరుణ్ తేజ్ ప్రసంగిస్తారు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ శ్రేణులు పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆర్జీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు పంచకర్ల సందీప్, జ్యోతుల శ్రీనివాస్, శ్రీపిల్ల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. మూడున్నరకి మధ్యాహ్నం తాటిపత్రి జంక్షన్లో మీటింగ్ ఉంటుందండి. అక్కడి నుంచి రోడ్ షోకి పోయి మన వన్యపూడిలో మీదుగా పోతాం రోడ్ షో. మళ్ళీ కొడవల్లో మీటింగ్ ఉంటుందండి. ఆ మీటింగ్ తర్వాత మళ్ళీ చందుర్తి మీదుగా వెళ్ళి ఫైనల్గా దుర్గాడలో పబ్లిక్ మీటింగ్ అండి. సో రేపు మా జన సైనికులకి, వేరే మహిళలకి, తెలుగుదేశం తమ్ముళ్ళకి, వాళ్ళ శ్రేణులకి, అలాగే బీజేపీ శ్రేణులకి, వాళ్ళ నాయకులకి, అలాగే గొల్లప్రోలు టౌను, గొల్లప్రోలు మండలం రూరల్ ప్రజలకి పిఠాపురంలో కానీ రోడ్ షోలో కానీ పెద్ద సంఖ్యలో పాల్గొని వీటిని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ రేపు అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ నుంచి కూడా పిఠాపురం ప్రజలు చాలా ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ గారిని అఖండ మెజార్టీతో నెగ్గించుకోవాలా, అందరూ కూడా లక్ష మెజార్టీ అని మాట్లాడుతూ ఆ దిశగా పయనించడానికి ఇంకా కష్టపడి అందరం పనిచేస్తామని చెప్తున్న తరుణంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు కూడా రేపు ఒక గొల్లప్రోలు మండలంలో క్యాన్వాస్ చేయడానికి రావడం అందరికీ ఇంకా ఉత్సాహం, ఇంకా ఉత్తేజం నింపుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. సో అందరూ కూడా పెద్ద సంఖ్యలో రేపు జరగబోయే ఈ వరుణ్ తేజ్ ప్రోగ్రాంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.